విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను త్వరితగతిన జరపాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సాలూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి క్షేత్రస్థాయిలో ప్రచారం అవగాహన కల్పించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల సచివాలయాల పరిధిలో 45 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని నిర్ధారించుకుని వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు కలగడం లేదని అవగాహన పరచాలన్నారు. సాలూరు మున్సిపాలిటీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా స్వల్ప స్థాయిలో జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ సురేష్ చంద్రదేవ్తో మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని సాలూరులో అతి తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అధికంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాప్తి సంఘటన జరుగుతుంది. రాష్ట్ర మొత్తం మీద చాలా కేసులు నమోదవుతుంది. కొన్ని వేల మరణాలు కూడా నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా వరకు అయితే కొంతవరకు చాలా సేఫ్ సైడ్ ఉన్నాం. మనం రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇది గోల్డెన్ టైం మనకి. ఈ టైంలో మనం తగు నివారణ చర్యలు వ్యాక్సినేషన్ చేసుకుంటే మనల్ని మనం కాపాడుకుంటాం, మన కుటుంబ సభ్యులు కూడా కాపాడుకుంటాం, ఆ రకంగా సమాజాన్ని కూడా కాపాడుకునే మంచి అవకాశం ఉంటుంది. 45 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ మనకి మన అందుబాటులో మన సారు సిహెచ్సిలో వేస్తున్నారు. అది కాకుండా మనం షెడ్యూల్ వారీగా ప్రతి సచివాలయం మనకు అందుబాటులో వేయడం జరుగుతుంది. 24 గంటలు కూడా మనకి సిహెచ్సి సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. తప్పనిసరిగా 45 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని కోవిడ్ నివారణకు కోవిడ్ నుంచి రక్షణ పొందడానికి అందరూ ప్రయత్నించాలని మేము అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. తద్వారా లేకుండా మనం జీవించవచ్చు. అయినప్పటికీ మనం కోవిడ్ తాలూకా నివారణ చర్యలు ఆ ముందు జాగ్రత్తలు మనం పాటించాలి. ఎందుకంటే వ్యాక్సిన్ 90% సేఫ్ సైడ్ ఉంటుంది. మనం 10% కూడా మనకు ప్రాబిలిటీ లేకుండా ఉండాలంటే మనం సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ వాడటం, కొంచెం మనం ఆకర్షితులతో కొంచెం కరచాలన చేయకుండా పూర్వ సాంప్రదాయాల ప్రకారం మెరగడం. ఇది దీనికి మందు లేదు కాబట్టి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ అయిన మందు లేదు, వ్యాక్సిన్ ఉంది, కొంతవరకు మనం నివారణ ఉంది. ఏ రకమైన ట్రీట్మెంట్ ప్రత్యేకంగా లేవు. చాలామంది ప్రముఖులు కూడా ఈ వ్యాధి బారిన పడి చనిపోవడం జరిగింది. ఎస్పీ బాధ్యత లాంటి వారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన సరే ప్రాణం వాళ్ళు కాపాడుకోలేకపోయినారు. ధనిక ప్రాధాన్య భేదం లేదు. రెసిస్టెన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండి మనం సిస్టమేటిక్గా ఈ వ్యాధి నివారణ కోసము మీరు మీ పిల్లలు మీ ఇంట్లో వృద్ధులు అందుకుంటారు కాబట్టి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుంటారు.